తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకిచ్చే ఆర్థిక సాయాన్ని 3 రెట్లు పెంచినట్లు కార్మిక శాఖ మంత్రి నాయిన్ నరసింహారెడ్డి తెలిపారు. నానక్రమ్గూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో బాధిత కుటుంబాలకు సోమవారం ఆయన సచివాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా, 2 లక్షల చొప్పున జీహెచ్ఎంసీ నుంచి, 1.5 లక్షలు సీఎం సహాయ నిధి నుంచి, 50,000 ఆపద్బంధు పథకం ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన రేఖ, దీపక్కు 1 లక్ష రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు. దీంతో పాటు మృతుల అంత్యక్రియలకు 20,000 చెల్లించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, పద్మారావుతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.